ఆమేన్. దైవజనులు, పరిశుద్ధరాజు గారు మన మధ్యలో ఉన్నారు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ప్రభు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు నామములో వందనాలు, శుభవందనాలు. హల్లెలూయా. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. స్తోత్రం. క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం వేరు వేరేమీ కాదు, అని తేల్చారు. అది మనం క్రిస్మస్గా మనం పాటిస్తున్నాం. క్యాలెండర్ క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అని చెప్పేసి ఒక రాతిని అక్కడ పాతి రెండుగా చీల్చారు. ఇటు క్రీస్తుకు పూర్వం, క్రీస్తు తరువాత, బీసి, బిఫోర్ క్రైస్ట్, ఏడి, అన్నో డొమిని, రాజు పుట్టుక అనే పదంతో ప్రారంభించారు. ఎట్లా చెప్పారు, క్యాలెండర్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళా లెక్కల్లో దాన్ని అందులో భాగంగా ఆ మార్పు తెచ్చారే తప్ప రెండూ కూడా క్రీస్తు పుట్టుక సందర్భాలే. అసలు క్యాలెండర్ అంటేనే ఏడి బీసి, కాబట్టి జనవరి 1 అంటే కూడా క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రారంభమయ్యేదే. కొంతమంది మేము క్రిస్మస్ చేయం అంటారు. క్రిస్మస్ చేయకపోయినా జనవరి 1 చేస్తున్నారంటే వాళ్ళు క్రిస్మస్ క్రీస్తు పుట్టుకను సెలబ్రేట్ చేసినట్లే. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా యేసుక్రీస్తు వారి పుట్టుక మనకు పండుగ. కారణం, ఆయన మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు వారి పుట్టుక మనకు పండుగ. కారణం, ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మనలను ప్రాణహాని నుండి తప్పించారు. మనకు బదులుగా ఆయన మరణించాడు. ఇన్స్టెడ్ ఆఫ్ మీ, బదలామే, బదులుగా మనము మృతి చెంద వలసిన వారమై ఉండగా. మీలో ఎవరన్నా సతీష్ కుమార్ గారు ప్రసంగం విన్నారేమో, తెలంగాణ క్రిస్మస్లో చాలా చక్కగా సువార్త అందించారు. అందులో ఆయన చెప్పిన స్టోరీ, ఇద్దరు అన్నదమ్ములు, ఒకడు దొంగ, దొంగతనం చేసుకొచ్చాడు. అనేక సార్లు చేయడం వల్ల వాడు పట్టుబడ్డాడు, మరణశిక్ష విధించారు. అన్నయ్య వాని వలనే ఉన్నందుచేత, కవలలైనందుచేత, అప్పుడున్న పరిస్థితిని వివరిస్తూ ఆయన, తమ్ముడు నేను నీకు బదులుగా మరణిస్తాను అని చెప్పేసి వానిని విడిపించి వీడందులో ఉండి చివరి కోరిక అన్నను చూడాలనుకున్నప్పుడు తమ్మునికి బదులుగా అన్న ప్రాణం పెట్టారని చెప్పారు. ఈ స్టోరీ పాతదే, కానీ సువార్తను అందించడానికి ఇంకొకసారి చెప్పారు. ఆయన యేసుక్రీస్తు వారు మనకు బదులుగా కలువారి సిలువలో మానవాళికి అందరి కొరకు ప్రాణం పెట్టారు. అదేంటి పాస్టర్ గారు, ఇంతమంది పాపముల కొరకు ఒక్క వ్యక్తి ప్రాణం పెట్టగలరా అంటే ఇంతమంది కాదు. ఆమేన్. ఆయనే మన కొరకు భూలోకానికి దిగొచ్చి ప్రాణం పెట్టారు. నీ నా అవిధేయతల కొరకు, పాపముల కొరకు వెల యేసయ్య చెల్లించారు. అది చెల్లించడానికి యేసుక్రీస్తు వారు భూలోకానికి దిగి వచ్చారు. వితండవాదాలకు పోవద్దు. యేసు ఈ లోకములో నరావతారిగా పుట్టాడు. పుట్టడం ఏంటి అని అడగదు. బైబిల్లోనే పుట్టాడని చెప్తుంటే మళ్ళా పుట్టాడు, పుట్టడం ఏంటని. అవును, ఆయన సర్వసృష్టికర్త. ఆయన మానవుల కొరకు మనిషిగా ఈ లోకానికి వచ్చి మానవావతారిగా, మనుష్యునిగా, చిన్న బిడ్డగా జన్మించాడు. ఆమేన్. ఎదిగాడు.
ఎదుగుతున్నాడంటే పుట్టబట్టే కదా ఎదిగేది. చచ్చి ఆయన ఎక్కడ పుట్టాడు అంటున్నాడు ఒక ఆయన. ఏదో కొత్తది చెప్పాలని కొన్నిసార్లు మనము తప్పులోను అందులోను ఇందులోను పడిపోకూడదు. యేసుక్రీస్తు వారు పుట్టారు, ఎదిగారు, మానవునిగా జీవించాడు, మనుష్యునిగా మాట్లాడాడు. తాలీథా కుమి, చిన్నదానా లెమ్ము అన్నాడట యేసయ్య. చిన్నది మృతులలో నుండి తిరిగి లేచింది. అరామిక్ భాష మాట్లాడాడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు. అరాబిక్ కాదు, అరామిక్. ఆయన మన కొరకు దిగి రావడం చాలా గొప్ప సందర్భం. ఫలవాలతో సరిపెట్టుకోకండి, ప్రభువులో ఆనందించండి. ఆయన ఎందుకు వచ్చాడని క్షుణ్ణంగా పరిశీలించండి. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరములు అంటే రీసెర్చ్ చేయండి. వాక్యంలో ఏం చెప్పారు, ఏం చేశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఆయన అడుగులేంటి, ఆయన వెళ్ళిన ప్రాంతాలేంటి, ఆయన పలికిన మాటలు ఒక్కొక్క మాట మీరు తీసుకోండి. ప్రభువు మాట మిమ్మలను బ్రతికిస్తుంది, ప్రభువు మాట మిమ్మలను నడిపిస్తుంది. ఆయన సృష్టికర్త కదా, సర్వోన్నతుడు కదా. ఆయన ఒక మాట పలికాడంటే అది మహోన్నతం. ఆ మాటలు వాక్యంలో ఏరుకోండి, చదువుకోండి, ధ్యానించండి, పాటించండి, పఠించండి. దేవుడు మిమ్ములనే కాదు మీ బిడ్డలను దీవిస్తాడు. మీరు ఆయన మాట వింటే మిమ్మల్ని బట్టి అనేక మంది ఆశీర్వదించబడతారు. ఆయన మాట మీరు వింటే మిమ్మల్ని బట్టి ఇతరులకు దీవెన దొరుకుతుంది. స్తోత్రం. బద్ధకించకండి, బద్ధకించేవారు పనిని చెయ్యలేరు. యాక్టివ్గా ఉండండి. ప్రభువు మహాకృపలో సంఘం కొరకు మీరు ఇప్పుడు ప్రార్థన చేశారు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇంకా బలంగా కట్టబడాలి. ఊరినే వచ్చి పెడుతున్నారు, ఇట్లా కాకుండా మనల్ని ఇంకా బలంగా మనం కట్టబడాలి. సంఘ విధి విధానాలు మనకు కొన్ని నియమ నిబంధనలు ఉండాలి. ఎన్ని నిబంధనలు ఉంటే మీ పిల్లలు అంత గట్టిగా బ్రతుకుతారు, ఎన్ని నియమ నిబంధనలు ఉంటే అంత చక్కగా పైకి వస్తారు. కట్టు లేక తిరిగితే భయము భక్తి లేకుండా నియమ నిబంధనలు లేని వాళ్ళు గాలికి పెరిగేవాడు గాలి పిల్లోడైపోతాడు. అట్లా కాదు. నియమము నిబంధనతో నిలచి సాగుమా, యేసురాజు ముందు నడువగా క్రీస్తు రాజ్యం స్థాపించుమా, యేసుతో సాగిపో, యేసులో నిలచిపో, యేసుని సిలువ విలువ తెలియ చూపుమా. హల్లెలూయా. నియమాలు, నిబంధనలు, కట్టడలు. మన 23వ తారీఖు కొంతమంది పిల్లల్ని కూర్చోమంటే కూర్చోవటం మా వల్ల కాదులే అన్నారంట. వల్ల కాకపోతే వల్లగానట్టుగానే ఉంటుంది. కూర్చుంటే దేవుడు దీవిస్తాడు. ఆమేన్. కూర్చోవడం కూడా భవిష్యత్తులో మనం కొన్ని పనులు ఏం చేయాలంటే లైన్గా ఎందుకు కూర్చోకూడదు కరుణాకర్ గారు? మొన్న అక్కడ కూర్చున్నాం కదా, ఏ మీటింగ్ అయినా లైన్గానే కూర్చోవాలని ఒకటి పెట్టుకున్నాం అనుకో, తప్పేమైనా ఉందా? ఏమండి, ఇప్పుడు బోర్లు ఎట్లా కట్టారు తాతయ్య గారు? అట్లా కట్టకుండా ఎట్లా పడితే అట్లా కడితే ఎట్లా ఉండేవి? అది లైన్గా మనం ఎంతవరకు, చాలా విషయాలు మనం నేర్పుతున్నాం. 100 నేర్పితే 10 నేర్చుకుంటున్నారు మన బిడ్డలు, నేర్పనై మాత్రం 50 నేర్చుకుంటున్నారు. ఈ విషయాల్లో మీరు శక్తిని పొందాలి, కృపను పొందాలి, భక్తిని పొందాలి. మానవునికి దేవుడు నియమ నిబంధనలు ఇచ్చాడు. ఈ నియమ నిబంధనలు ఇచ్చిన తర్వాత
వాడు ఈ విషయంలో మనుషుడు దానిని చేయలేకపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. కాబట్టి దానిని మరలా ఆయనే దిగి వచ్చి కృపను అనుగ్రహించి దానిలో జయమిచ్చి అదే నియమ నిబంధనలో నిలుపునట్లుగా ఆయనుండి నడిపిస్తున్నాడు. చూసారా, మళ్ళీ చెప్తా, మానవుడు సమ్ వాలంటీర్స్ ఆర్ నీడెడ్ ప్లీజ్. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా కొంచెం గట్టి పిల్లలు నలుగురు. ఇక్కడ దేవుని సన్నిధి ఉంటుంది కదా, మౌనంగా ఉండాలి అని మీరు చెప్పాలి. స్తోత్రం. దేవుడు మనుషునికి నియమ నిబంధనలు ఇచ్చారు. ప్రపంచంలో ఏ రాజ్యాంగం రాసినా, ఏ పోలీస్ స్టేషన్ నడిచినా, ఏ వ్యక్తులు పెద్దలు మాటలు చెప్పినా, ఇదే బేస్. హల్లెలూయ. యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి 2000 సంవత్సరాలు అయినా, దానికన్నా ముందే గౌతమ బుద్ధుడు 500 సంవత్సరాల క్రితం పుట్టినా, గౌతమ బుద్ధుని కన్నా ముందే సృష్టి ఆదిలోనే దేవుడు అనుగ్రహించింది పాత నిబంధన గ్రంథం. ఆమెన్. ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు గుర్తుంచుకోండి, పాత నిబంధన ఆదిలోనే ఇవ్వబడింది. మానవుని జన జీవన విధానం, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఎక్కడ నడవాలో, ఎక్కడ నడవకూడదో, ఎక్కడ నిలవాలో, ఎక్కడ నిలవకూడదో, ఇవన్నిటినీ దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు. మోషేను పిలిచి, మోషే దేవునితో గడిపినప్పుడు ప్రజలు ఏ విధంగా మసలుకోవాలో, నడుచుకోవాలో ఈ సంగతులు నేర్పాడు. చక్కగా చదవండి 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకు రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మొట్టమొదటి ఆజ్ఞ, 10 ఆజ్ఞలు మీ ముందు ఉంచుతున్నాను. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. స్తోత్రం. సృజించిన దేవుడు నీకు సృష్టికర్త అయి ఉండాలి. సర్వమును సృజించిన వాడు, ఆకాశ నక్షత్రములను, భూమిని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఆకాశ మహాకాశములను సృజించిన వాడు, భూమిలోనున్న ప్రతి అణువు ప్రతి కణము నిన్నుతో సహా సృజించిన వానికి దేవుడు అని పేరు. దేవుడు అంటే న్యాయాధిపతి అని పేరు. స్తోత్రం. హల్లెలూయ. ఆ దేవుణ్ణి నీవు దేవునిగా కలిగి ఉండాలి. బై ద వే, నీవు చేసుకున్నవాడు దేవుడు కాదు, నిన్ను చేసినవాడే దేవుడు. కాబట్టి సృష్టికర్తను నీవు దేవునిగా కలిగి ఉండాలి. 1, దేవునికి స్తోత్రం. చదవండి, పైన ఆకాశమందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను చేసి కొనకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. పైన ఆకాశమందే గాని, పైన ఆకాశంలో ఎవరున్నారు చెప్పండి. పరిశుద్ధ బాబాయ్ గారు, పైన ఆకాశంలో ఎవరున్నారు? పైన ఆకాశంలో దేవదూతలు ఉన్నారు. పైన ఆకాశంలో ఇంకెవరున్నారు? మోషే. అదిగో దేవుడు ఉన్నాడు. మమ్మీ నీకు ఇప్పుడు 100 ఓట్లు వేసింది వచ్చేటప్పుడు. మోషే క్లాస్ పీపుల్కైనా మాట్లాడగలిగే కృపణ దేవుడు ఇచ్చాడు. చదువుకోకపోయినా దైవ జ్ఞానంతో నింపాడని దేవునికి స్తోత్రం. మమ్మీని ఫెయిల్ చేయలేదు, అందుకు దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నాడు. ఆకాశమంది ఎవరున్నారు? ఆకాశమందు దేవుడు ఉన్నాడు. కానీ దేవుని రూపమును కూడా మనము చెక్కడానికి వీల్లేదని క్రింద రాశాడు. దేవదూతల రూపాన్ని చెక్కడానికి వీల్లేదు. పైన ఆకాశమందు దేవుడు ఉన్నాడు. ఆయన సింహాసనం ఉన్నది. పరలోకమందు అనేక దేవదూతలు ఉన్నారు. సమూహములు సమూహములు ఉన్నారు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అంది ఎవరున్నారు? అనేక మంది మనుషులున్నారు. చేపలున్నాయి, చెప్పనున్నాయి.
జంతువులు ఉన్నాయి, వీటిలో దేనిని కూడా వాటి రూపమును ఆరాధించడానికి చేసుకునడానికి లేదు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? భూలోకములోనున్న దేని రూపమును ఆరాధన కొరకు. అక్కడ ఎవరో పాస్టర్ గారు చనిపోతే పాపం ఆయన విగ్రహం పెట్టేశారు. అట్లా కుదరదని బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది. దేవునికి స్తోత్రం, ఆమేన్. దేని రూపమును విగ్రహమునైనను చేసి కొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను. ఇక్కడ వాడాడు, నేను రోషము గల దేవుడను. స్తోత్రం. మనందరం మనుషులం. ఇదిగో ఇక్కడ వీళ్ళు కూడా మనుషులే, కాకపోతే సేవలో ఉన్నారు కాబట్టి సేవకులని పాస్టర్లని పేరు. దేవునికి స్తోత్రం. అయినా వీళ్ళ కోపం ఉంటుందా ఉండదా? ఏమా మోషేకి కూడా కోపం ఉంటుందా? ఉంటుందో ఉండదో అడగాలంటే వాళ్ళ ఆవిడని అడగాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్. మనకు ఉంటుంది కానీ పద్దాక కోపం చూపిస్తామా? చెప్పండి, చూపించాం. ఎప్పుడు సమయం వచ్చినప్పుడు దేవునికి కూడా కోపం ఉన్నది. స్తోత్రం. ఎప్పుడన్నాడు? నేను కాకుండా నువ్వు వదిలి అటు ఇటు పోయి, రే చిన్నడా ఆ బూరలకు దండం పెట్టుకో అన్నావు అనుకో, నాకు రోషం వస్తుందని. నేను కాదు, ఆయన. స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు రోషం రాగా ఎవడైనను నిలబడగలడా? భూమి ఆకాశములు మిక్కటమైన వేండ్రముతో మైనం కరగబెట్టినట్టు కరగబెడతాడంట. ఆకాశమును మైనం కరిగిబెట్టినట్టు కరగబెడతాడంట. ఎవరాయన? ఆయన. స్తోత్రం. వద్దు నాయనా, కృప 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 అని ప్రభువును మనం తలంచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని విషయంలో ఆ పదం వాడాడు, రోషము గల దేవుడను. చదువు, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1,000 తరముల వరకు కరుణించువాడనయ్యున్నాను. స్తోత్రం. కోపం 3 తరాలు పెట్టాడు కానీ కరుణ 1,000 తరాలు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరుణామయుడమ్మా, కలువరినాథుడమ్మా, కారణ జన్ముడమ్మా, నా ప్రాణనాథుడమ్మా, కారణ జన్ముడమ్మా, కరుణామయుడమ్మా, కలువరినాథుడమ్మా, కారణ జన్ముడమ్మా, కారణ జన్ముడమ్మా, నా చంద్రుడెన్నాడు క్షీణించడు, నా సూర్యుడెన్నాడు అస్తమించడు, నా చంద్రుడెన్నాడు క్షీణించడు, నా సూర్యుడెన్నాడు అస్తమించడు, కరుణామయుడమ్మా, కారుణానాథుడమ్మా, కారణ జన్ముడమ్మా, నా ప్రాణనాథుడమ్మా, కారణ జన్ముడమ్మా, నా ప్రాణనాథుడమ్మా, కారణ జన్ముడమ్మా, నా ప్రాణనాథుడమ్మా, యేసు కారణ జన్ముడమ్మా, నా ప్రాణనాథుడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనవసరంగా మైకులు బయట నుంచి దాటమే కానీ ఇంత ఇంత స్వీట్గా అనిపిస్తున్నాయి, మీరు చెప్పండి. చక్కగా, హల్లెలూయా. మన వాయిద్యాలు మన మైకులు స్వీట్గా ఉంటున్నాయి. మీలో కొంతమంది అబ్బా ఇది కాదు, బయట నుండి మైక్ తెచ్చి దీనికి ఫిట్ చేస్తే. ఏమి ఫిట్ చేసావు? అది డబ్బులాడింది పోగొట్టు. నీట్గా ఉంది. దేవునికి స్తోత్రం. మైక్ కూడా బాగుంటే ఇంకా కాసేపు పాడాలి
అనిపిస్తుంది. మైక్ బాగుంటే ఇంకా కాసేపు చెప్పాలి అనిపిస్తుంది. మైక్ బాగుంటే ఇంకా కాసేపు వినాలి. వీణులకు విందులు. మైక్ ఏం తక్కువ అనుకోమాకండి, మైక్ పెట్టేవారికి కూడా ప్రార్థన చేయండి. నరసంపాలెంలో ఒక టీచర్ గారు ఉన్నారు. నేను అమ్మిని మేము 4 ఏళ్ళు ప్రార్థన చేసాము ఆ కుటుంబం కొరకు. మేమే వెళ్ళేవాళ్ళం, ఆవిడ రాగలిగేది కాదు, పెద్ద ఆవిడ. మొత్తానికి 4 ఏళ్ల తర్వాత, అమ్మా మనం మీటింగ్ జరుగుతుంది రమ్మని తీసుకొచ్చాం. సర్లేండి మీటింగ్ అంటున్నారు కదా అని వచ్చింది. ఆవిడ వచ్చి ఒక అరగంట కూర్చుని వెళ్ళిపోయారు. అప్పుడుండే బాధలు, అప్పుడు ఎంతో అయ్యో టీచర్ గారు వచ్చి వెళ్ళిపోయారు, టీచర్ గారు వచ్చి వెళ్ళిపోయారని నాకెంతో బాధ కలిగింది. తర్వాత వారంలో వెళ్ళి, అమ్మా వచ్చారు కానీ వెళ్ళిపోయారంటే, అవును పాస్టర్ గారు వచ్చాను కానీ పెద్ద సౌండ్ అండి, నా గుండె తట్టుకోలే, హార్ట్ పేషెంట్ని కదా, తట్టుకోలేకపోయాను, వెళ్ళిపోయానని చెప్పారు. నా ఉద్దేశం అయితే ఏంటో చెప్పన, ఆ మైక్ లేకుండా మనం ఉట్టిగా పాటలు పాడితే ఆ బిడ్డ రాత్రి వాక్యం వినగలిగితే చాలు. ఎందుకు మైక్? మనం మైక్ పెట్టి ఇతరులను పంపించే కంటే మైక్ లేకుండా 4 సువార్త చెప్తే మంచిది. స్తోత్రం. అల్లరి చేసి చిందులేసేవాళ్ళు కొంతమంది ఏంటంటే ఈ మధ్య డుబ్ 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 అంటున్నారు. అది చూసి వీళ్ళు, మనం కూడా అట్లా పెడితే ఎట్టుంటుంది అనుకుంటున్నారు. అట్లా పెట్టకూడదు. మనం మనల్ని దేవుడు ప్రత్యేకపరిచాడు. స్తోత్రం. దేవుడు మనల్ని తన మహిమ కొరకు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మనం ఎంతసేపు ఆయన వైపే చూడాలి. మీలో కొంతమందికి ప్రభువు నెరగని వారు ఉన్నారు, నా మాటలు కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ వినండి. ఆయన స్తోత్రం. ఏంట్రా అసలు ఏంటి, ఆయన వైపే చూడాలంటగా ఇంకెవరి వైపు అన్నా చూస్తే ఆయన గిట్టదంటగా గిట్టదు. అందుకే ఇంగ్లీష్లో జీలస్ అనే పదం వాడాడు. జీలస్ అంతేనా? నేను రోషము గలవాడను, నా మహిమను ఇతరులతో పంచనన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి చెందవలసిన మహిమ దేవునికే చెందాలి. స్తోత్రం. రేపొద్దున మీ పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాల్సి వచ్చినప్పుడు, మమ్మీ స్కూల్కు తీసుకెళ్ళినప్పుడు వీళ్ళ డాడీ పేరేంటమ్మా అని అడిగారనుకో, ఎవరి పేరన్నా రాయిస్తే అట రాయించామా సర్లే అంటాడా వాళ్ళ ఆయన? చెప్పు, రగిలిపోతాడు. ఊరికనే భర్త అనే పదాన్ని ఇక్కడ దేవుడు మోడల్గా వాడాడు. వెదర్ ఇట్ ఈస్ వివాహం, భర్త, అసలు కర్త ఆయనే. భర్తలందరికీ సృష్టికర్త ఆయనే. దేవునికి స్తోత్రం. నిన్ను సృజించినవాడు నీకు భర్త అయి ఉన్నాడంటే నీ సృష్టికర్త అయి ఉన్నాడని అర్థం. నిన్ను పోషించే బాధ్యత కలిగి ఉన్నాడని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి దేవునిని మనం ఆరాధించాలి తప్ప అటు కానీ ఇటు కానీ తొలగడానికి. 2, అది 3 చదవండి. నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇది 3వ ఆజ్ఞ. అందరూ చెప్పండి, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింప. దేవుని పేరు కూడా వ్యర్థంగా తీసుకోకూడదంట. స్తోత్రం. మనకు ఇంకొంచెం చదువుకున్న పిల్లలు మై గాడ్ అంటారు ఏదన్నా ఇబ్బంది వస్తే. కానీ అమెరికాలో మై గాడ్ అనడానికి వాళ్ళు ఇష్టపట్ల, భయపడుతున్నారు. అమ్మో అనవసరంగా ప్రద్దానికి మై గాడ్ అంటే అది దేవుని నామాన్ని చులకన చేసినట్లు, వ్యర్థం చేసినట్లు. దేవుని నామాన్ని అర్థవంతంగా ఉచ్చరించాలి. యావే, హిబ్రూలో యావే అంటే యెహోవా అనే పదాన్ని యూదులు వాడరు. దానికి బదులుగా లార్డ్, అడనాయ్ అనే పదాన్ని వాడతారు. అడనాయ్ అంటే ప్రభువా అని అర్థం. ప్రభు అంటే ఎవరు? యెహోవా. ఎవరికి బదులుగా? యెహోవా అనే పదానికి బదులుగా ప్రభువా అనే పదం వాడారు. మీ ఆయనగారి పేరు కిషోర్ అనుకోండి, మీరు కిషోర్, కిషోర్ గారు అనరగా ఏమంటారు ఇంట్లో? ఏమండి అంటారు.
ఏమండి అంటే ఎవరు? సర్వనామం, ప్రొనౌన్, నామమునకు బదులుగా వాడేది సర్వనామం, నౌన్కు బదులుగా వాడేది ప్రొనౌన్. అంటే దేవుని పేరైనను ఎత్తడానికి, దేవుని పేరైనను ఉచ్చరించడానికి, చక్రీల తను వింటలేదు, ఉచ్చరించడానికి దేవుడు అంత జాగ్రత్త చేశాడు. ఆయన పేరు మహోన్నతం, పేరు బలం అనే పదమే ఆయన పేరులో నుండి వచ్చింది. ఆయన పేరులో శక్తి, ఆయన పేరులో బలం, ఆయన పేరులో యోగ్యత, ఈ నామములో స్వస్థత, ఈ నామములో సమస్తమైనటువంటి ఓ శక్తి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. అందుకని మీరు జాగ్రత్త పడండి. జాగ్రత్త పడితే దాని పరిస్థితి వేరుగా ఉంటుంది. ఏమండి, ఎమ్మెల్యే గారు చెప్పారంటే ఇది వరకు టక్కని చేసేసేవాళ్ళు, ఇప్పుడు ఇంటింటికి తిప్పుతుంటే ఇంకేముంటుంది దాని విలువ? విలువ లేని పరిస్థితులు తేకూడదు. విలువ లేకుండా చేస్తే చెప్పండి, తరువాత ఏమీ ఉండదు. నాన్నగారు ఉండేవారు, కేక అమ్మటే మాకు జల్లుమని పడిపోవటమే, మా అమ్మ ఓ గోల చేస్తా ఇంటి చుట్టూ తిప్పేది, చీపురు గడ్డ పట్టుకుని ఆ అమ్మ అట్టగా చెప్తా ఉంటుందని అనుకునేవాళ్ళు. నాన్న అట్లాగా చిన్న అన్నారంటే అవుట్. భయం ఉండాలి. వాక్య సిద్ధాంతాన్ని బోధిస్తున్నాను, ఉదాహరణ చెప్పాను తప్ప ఎవరిని గురించి కాదు. యెహోవా నామమును ఉచ్చరించడం అంటే కూడా చాలా జాగ్రత్తగా. ఈ నామం మీలో ఎంతమందికి తెలుసు? బైబిల్ గ్రంథాన్ని ఆదిమ దినాల్లో చాలా జాగ్రత్తగా చుట్టలుగా చుట్టి, చుట్టలుగా చుట్టి దాన్ని జాగ్రత్తగా భద్రపరిచి తీసుకుని నలుగురు వచ్చి అలా తీస్తే జాగ్రత్తగా చదివి మళ్ళీ ముడిచేసి మళ్ళా చుట్టేవారు. లెక్కలేనట్టుగా బైబిల్ని కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకండి, దాటిపోకండి. బైబిల్ చాలా శ్రేష్టమైనటువంటి దేవుని జీవ గ్రంథం. స్తోత్రం. తెలుసుకోవాలి. సిగ్గుపడతారు కానీ తెలుసుకోరు, విషయాలు నేర్చుకోరు. మా మేస్త్రి గారికి పాపం ఎక్కడో బాధ కలిగింది. ఎటు వెళ్తున్నాడంట ఆయన చీకటి పడ్డాక? చర్చికి వెళ్ళేటటువంటి ఏదో మీటింగ్కి వెళ్ళేటటువంటి వాళ్ళు సంఖలో పెట్టుకుని ఒంటేలు పోసుకుంటున్నారంట. ఆయన దృష్టికి అది ఎంతో పాపం అనుకుంటున్నాడు. అమ్మో, ముస్లిం సోదరులు హుస్సేన్ గారు వాళ్ళు ఖురాన్ పట్టుకోవాలంటే పాస్కెళ్తే వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతే దాన్ని ముట్టుకుంటారు. దొడ్లోకి వెళ్తే స్నానం చేసిన తర్వాతే దాన్ని తీస్తారు. దేవుని యొక్క వాక్యానికి ఆదిమ, వాళ్ళు కూడా అబ్రహాం సంతానమే కదా, వాళ్ళు కూడా ఆదాము నుండి వచ్చిన సంగతి వాళ్ళకి ఎరుగుదురు కదా, వాళ్ళకు కూడా ఈ యొక్క పంచగ్రంథాలు ఇవ్వబడ్డాయి కదా. వాక్యపు గ్రంథానికి విలువనివ్వాలి. వాక్య గ్రంథాన్ని, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు నేను కీర్తన చదివాను డాడీ అంది మా అమ్మాయి, అప్పచెప్తానంది, నాకు ఎంతో సంతోషమైంది. కరుణాకర్ గారి పిల్లోడి గురించి చెప్పి కొంచెం ఎంకరేజ్ చేసే మధ్యాహ్నం, అమ్మా ఒక్క వచ్చిన అంటే నువ్వు అధ్యాయం చదవాలరా అని. పిల్లలు వాక్యాన్ని చదవండి, ప్రభు మిమ్మలను దీవిస్తాడు. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, భక్తితో ఉచ్చరించండి. యేసయ్యా, యేసు రాజా, యేసు అని హృదయములో నుండి ఆరాధన పూర్వకంగా వస్తేనేమో అది శక్తి, అది భక్తి. లెక్కలేనట్లుగా మాట్లాడితేనేమో, అందులో రాసింది చదవండి, వ్యర్థమైపోతుంది, ప్రమాదం పొంచి ఉంటుంది. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకండి. తర్వాత చదువుతున్నాం, వ్యర్థముగా ఉచ్చరింపు వాణిని నిర్దోషిగా. కమాన్, మళ్ళా చదవండి, యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వాణిని. అక్కడ ఇద్దరు మాంచి సంక్రాంతికి గనక కోడి పందేలు ఎట్లా ఉంటాయి, బుడ్డ పుంజులు ఎగిరినట్టు ఎగురుతున్నారు. పెద్ద వయసులే, రాయే రా అంటుంది. దేనికంట? ఇక్కడ అక్కడ కాదంట, ఇదిగో చర్చిలోకి వెళ్ళి బైబిల్ మీద ప్రమాణం చేద్దాంరా అంటుంది. మీరు అనుకోవచ్చు అది చిన్న మాటేనని, కానీ దేవుడు అంటున్నాడు, వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా. ఆ మాట అనడానికి కూడా మనం భయపడాలి. బైబిల్ అంటే దేవుని గ్రంథం,
దేవుని గ్రంథం ఊరకే కూడా మనం అనడానికి వీలు లేనంత భయం మనలో ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయ. ఏంటోనయ్యా ఈవిడ రోజు ప్రార్థనకి వెళ్తుంది కానీ ఏమి సుఖం లేదనుకుంటున్నారా? సుఖం ఇందుకే లేదు. నీవు రావడం ఒక ఎత్తు చెప్పండి, వాక్యం విని దానికి విధేయురాలుగా ఉండడం ఒక ఎత్తు. యెహోవా తన నామమును వ్యర్థముగా అనుచరించు వాని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనా నీ కుమారుడైనా నీ కుమార్తె అయినా నీ దాసుడైనా నీ దాసి అయినా పశువైనను ఒండ్లను ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఆరు దినములు యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించి ఏడవ దినమును విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరు దినాలు కష్టపడి ఏడవ దినాన్ని ఎక్కడికి వెళ్ళాలి? ఇటు చూడండి, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఆ రోజు కూడా సంపాదిద్దామని కొంతమంది. దేవుని వాక్యములో దేవుడు చెప్పిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే, నువ్వు విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా. ఏడు మామిడి పండ్లు ఇచ్చాడంట తాతయ్య మనవడికి. చెప్పానికి ఇదివరకు, మళ్ళా చెప్తున్నా, ఏడు మామిడి పండ్లు. తాతలకు అవ్వలకు అమ్మమ్మలకు పిల్లలంటే, మనవ సంతానం అంటే అసల కంటే వడ్డీ అంటే ముద్దు చెప్పండి. ఏడు మామిడి పండ్లు ఇచ్చాడంట మనవడికి. వాడు చక్కగా తీసుకున్నాడు. చక్కగా తీసుకుని చెప్పండి దగ్గర పెట్టుకుంటే, ఇప్పుడు తాతయ్య అన్నాడంట, రే బాబు నాకు ఒక పండెవరా అన్నాడంట. వింటున్నారా మీరు అందరూ అటు ఇటు చూస్తున్నారు. నాకు ఒక పండెవరా అంటే వాడు అంటున్నాడంట, ఆగు తాతయ్య ఒక కొరికేసుకుని ఇస్తానంట. ఏంటది ఇవ్వకూడదా? ఒకటి ఎన్ని ఇచ్చాడు? ఏడు ఇచ్చాడు. ఎన్ని అడిగాడు? ఒక్కటి అడిగాడు. ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఎన్ని దినాలు దేవుడు మనకిచ్చాడు? మీకు వారానికి ఆరు దినాలేనా? ఏడు రోజులు తెలుసా మీకు? సోమ అది ఏడు రోజులు ఇచ్చాడు. ఎన్ని రోజులు మనల్ని అడిగాడు? ఒక్క రోజు. ఎవరి కోసం? గమగమ ప్రార్థన చేసుకున్న గంట ఇక వెళ్ళిపోతానమ్మ మధ్యాహ్నం నుంచి అంట. అందుకు ఆవిడ కొరికేసుకోవటం అంటే అది కాదు, కొరికేసుకోవటం అంటే అదే. ఒకరోజు మనము దేవునికి ఇవ్వాలి, ఒకరోజు దేవుని సన్నిధిలో గడపాలి. మేము ఈ సంవత్సరం 2024 ఒక నిర్ణయం చేశాం. పాలింగిపాడు బిడ్డలు కూడా కొంచెం కష్టమే కానీ చేస్తే మంచిది. నెలలో ఒక ఆదివారం అన్నా మనం సువార్త చేయాలి, ఒక ఆదివారం అన్న ఊరంతా శుభ్రం చేయాలి. చాలా గ్రామాలకు నేను వెడుతున్నప్పుడు ముళ్ళ మండలన్నీ ఒరిగిపోయి రోడ్డు మీదకి వస్తే అట్లాగే తిరుగుతున్నారు తప్ప 10 మంది కుర్రోళ్ళు వెళ్ళి వాటిని శుభ్రం చేద్దామన్న ఆలోచనే రావట్లా. గంటలు గంటలు అరుగుల మీద కూర్చుని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మోడీ గారి గురించి చెప్తారు వీళ్ళకి. మామూలు ఏంటి అదేంటారు? అసలు పార్లమెంట్ అట్టగట్టాడు, ఇట్టగడితే బాగుండేది అంటారు. ఈ ముళ్ళ మండల గురించి నలుగురు కుర్రాళ్ళు గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఊరంతా శుభ్రంగా ఉండదు. దేవునికి స్తోత్రం. వాళ్ళు డాక్టర్లే పనిచేయగా మేమెందుకు చేయకూడదని చాలామంది చేస్తున్నారు. నేను సేవకులకు మనవి చేస్తున్నాను, మనం ఓ హృదయశుద్ధి తెగ చెప్తాం. కడిగేసుకో, లోపల కడిగేసుకో. బైబిల్ ఏం చెప్తుందంటే లోపల కడిగేసుకోవడం మంచిదే కానీ కుండ బయట కూడా తోమాలా వద్దా? చెప్పండి అమ్మా. కుండ బయట వదిలేసి లోన కడిగేస్తే చెప్పండి ఎట్లా ఉంటుంది? లోన కడగాలి, బయటగా హృదయశుద్ధి ఉండాలి, గ్రామశుద్ధి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చిన్న చిన్న విషయాలు చేసుకుంటే మీరు ఎక్కువ రోజులు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. వందల కోట్లు భారతదేశంలో ఉన్నాయి, ఒక్కొక్క గ్రామంలో కోటీశ్వరులు ఉన్నారు, రోడ్డు మాత్రం ప్రభుత్వమే వేయాలని కూర్చున్నారు. అమెరికాలో ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క చర్చికి ఒక్కొక్క రోడ్డు అప్పచెప్తున్నారు, వాళ్లే చర్చి రోడ్లు వేస్తున్నారు. ఈ చర్చ్ క్లీన్ చేసేది వాళ్ళే, ఆ రోడ్డు వేసేది కూడా వాళ్ళు. ఏదో ఒక రోజు మన దేశంలోకి కూడా రావాలనేది నా ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు రాను రాను పరిస్థితి ఎలా ఉంటుందంటే, వచ్చేస్తుందంటే మా పళ్ళు కూడా ప్రభుత్వం తోమేదాకా మేము తోమము. యేసురక్తమై జయం. ప్రభుత్వానికి అన్ని పనులు అప్పచెప్పొద్దు. మనం చేయగలిగిందంతా, అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, దేవుని సన్నిధిలో దేవుని సంఘమా బాధ్యత కలిగి మనం పనిచేస్తే ప్రభు మనల్ని దీవిస్తాడు. ఆరు దినములు కష్టపడాలి, ఏడవ దినాన దేవునికి ఇవ్వాలి. ఆరు దినాలు కష్టపడండి, ఏడవ దినాన దేవుని మందిరానికి రండి. ఆరు దినాలు కష్టపడండి, ఏడవ దినాన ప్రభువులో ఆరాధించుకున్న తర్వాత ఒక గంటో రెండు గంటలో మూడు గంటలో మీ ఊర్లోనున్న మురుగంతా శుభ్రం చేసుకుంటే తప్పేమనుందా చెప్పండి. ఈ మధ్యకాలంలో వింటున్నాను, ఇందాకడ కూడా ఫోన్ కాల్లో వచ్చింది, ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక బ్రదర్ అన్నారు, పెద్ద ఆయనే, ఇదిగో అసలు మురుక్కాలవ గురించి, మురుగు ఇంటి ముందు మురుగు గురించి కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిపోతున్నారంట. ఏంటి ఎమ్మెల్యే గారు, అసలు మా మురుగు ఎత్తలేదు. ఎవరు ఎత్తుతారు? మన ఇంటి ముందు ఉన్నటువంటి కాలువ మనమే శుభ్రం చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్నటువంటి లెట్రిన్ మనమే క్లియర్గా కడుక్కోవాలి. బూజు మనమే దులుపుకోవాలి. మాకు బైబిల్ కాలేజీలో మూడేళ్లలో నేర్పిన పనుల్లో ఒక పదం ఏంటంటే, ఫ్యాన్ ఎక్కడా కూడా ఇంత దుమ్ము కూడా కనబడకూడదు. చర్చిలో ఎక్కడా కూడా ఇంత దుమ్ము బూజు. నేర్చుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆమేన్. ప్రభునందు ప్రియులారాశములో టీచర్ గారు ఎంత బాగుంది ఆ పదం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు. మామూలు పదమా? భారతీయులం, మేము భారతీయులం, భారత క్రైస్తవులం అని రాశారు డివి డానియల్ గారు. భారతీయునిగా, వీఆర్ ఇండియన్స్. దేవునికి స్తోత్రం. అనంత మహాప్రణాళికలో దేవుడు ఎందుకో మనల్ని ఎక్కడ పడేశాడు మోషే? భారతదేశంలో పడేశాడు. అదే జర్మనీలోనూ పడేస్తే, జపాన్లో పడేస్తే వేరుగా ఉండేది వ్యవహారం. స్తోత్రం. ఆమేన్. నేను ఈ దేశంలో ఎందుకు పుట్టానా అని నేను ఏ రోజు బాధపడలా. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐఎమ్ ఇండియన్. నన్ను దేవుడు భారతీయునిగా ఉంచినందుకై దేవునికి స్తోత్రం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు. ఇన్ని వందల దేశాలు ఉండగా కిషోర్ ఇక్కడ పుట్టాడంటే చెప్పండి, దీని ప్రణాళిక లేదంటారా దేవుని ఉద్దేశంలో? నిశ్చయముగా ఉంది. స్తోత్రం. ప్రభువే నిన్ను ఇక్కడికి పంపాడు. హల్లెలూయా. కోటీశ్వరులున్న కోట్లున్న దేశంలో పుట్టి అటునుండి అటు నరకంలో పడే కంటే బీదరికములో పుట్టి యేసయ్యను తెలుసుకుని నిత్య జీవములో ఉండుట బహు శ్రేష్టం. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ దేవుడైన యెహోవా నీకు, దేవుడు మనకు అనుగ్రహించాడంటే ఈ దేశం. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవరేమనినా పొగడరా. చూసారా, పొగుడుతున్నారా నిండు గౌరవాన్ని? హల్లెలూయా. ఆమేన్. దేవుడు మనకిచ్చాడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశములో, అబ్బో దేవుడు మనల్ని అందరిని ఏం కోరుకుంటున్నాడు చెప్పండి. ఈ రాత్రి మీరు ఇక్కడికి ఏదో వచ్చారు, మంచిగా వచ్చారు, దేవుడు మీకు దీర్ఘాయువునివ్వాలని కోరుకుంటున్నాడు. ఏ ఆయు అంటే ఎన్నేళ్ళు? అంటే ఎన్నేళ్ళు? 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100. మాకు ఒక ఆయన ఉండేవాడు కాసు కళాయిగుంటలో, అయ్యగారు 108 అనేవాడు. నేననే 108 అనేవాడు నేను. దేవునికి స్తోత్రం.
ఏ ఆయు ఉండాలి? దీర్ఘాయు. దీర్ఘాయు. మా నాన్నగారు 80 ఏళ్ళు బ్రతికారు, మా అమ్మగారు 82 ఏళ్ళు బ్రతికారు. దేవుని కృప. మీకు కూడా బతకాలి ఉందా అని అని ఎవరన్నా అడిగితే అవును ఉంది. దేవునికి స్తోత్రం. 80 ఏళ్ళు 90 ఏళ్ళు వృద్ధులు ఎక్కడన్నా నాకు తగిలితే ప్రభువుని అంగీకరించిన బిడ్డలైతే నేనే వాళ్ళని ప్రార్థన చేయమంట, నా కొరకు కూడా ప్రార్థన చేయండి అమ్మ. బ్రతకాలని ఎవరికి ఉండదు? బ్రతకౌలుని అంటుంది ఒక ఆవిడ. ఆశ లేదయో. నిజానమ్మా. మరి కొబ్బరి నూనె వేసుకుని ఎందుకు బయలుదేరావు? బ్రతకాలని ఆశ లేకపోతే హాస్పిటల్ దగ్గరికి ఎందుకు పారిపోతున్నావు? బ్రతకాలని ఆశ లేకపోతే కరోనా అంటంలోనే మూతికి చెప్పండి. ఇది మా రమ్య ఎక్కడ ఉందా? రమ్య ఎక్కడ పెట్టింది పొద్దున? అమ్మ గడ్డంకు కాదురా మాస్కు, మూతికిరా. బ్రతకాలనే ఆశ ఉండాలి. స్తోత్రం. ఆమేన్. అపవాది ఏదో ఒకటి తెచ్చిపెట్టి అది తీసుకోరాదా అంటాడు, వెళ్ళేటప్పుడు ఇది ఎత్తుకుపోరాదా అంటాడు. అదంతా మనకు మంచిది. దేవుడు నీకు ఇచ్చిన దానిలో నీవు తృప్తి పడి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దొంగిలా కూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము. పదాజ్ఞలు చెప్తున్నాను నేను మీకు. అబద్ధ సాక్ష్యాలు ఎప్పుడన్నా చెప్తున్నారా? డబ్బులు ఇచ్చినా కానీ కోర్టులో అబద్ధ సాక్ష్యం చెప్పమాకండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. స్తోత్రం. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం. అబద్ధ సాక్ష్యం పలకడం ఎంత తప్పో, నిజమైన సాక్ష్యం పలకకుండా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ తప్పని నా ఉద్దేశం. అవసరమైనప్పుడు సాక్ష్యం చెప్పాల్సినప్పుడు చెప్పాలి. మీకు ఉదాహరణ చెప్తాను. అమెరికాలో చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి రోడ్లు. కుక్క పిల్లలు వాళ్ళు కూడా బయటికి తీసుకెళ్తున్నారు, తీసుకొస్తున్నారు. ఒకవేళ కుక్క పిల్ల కనుక బయట ఎక్కడన్నా టూ చేస్తే వీళ్ళు వెళ్ళేటప్పుడే వీడు కవర్ తీసుకుని వెళ్తాడు. దేనికి? కవర్ తొడుక్కుని దాన్ని తీసేయడానికి. మెలకుండా వచ్చేయచ్చు కదా, కదా. మరి ఎవరన్నా అడిగారనుకో మాకేం తెలుసని కూడా అనొచ్చు కదా. కానీ అట్ట కాదంట, అట్లా కాదంట. పొరపాటును కనుక ఎవరన్నా తీసి చేయకపోతే పక్కింటాడు వెంటనే చెప్పేస్తా అంట, పలానా వాడు కుక్కతో ఇట్లా చేస్తున్నాడు చేయించట్లు. $500 వేస్తారంట, 5840,000. మరి ఎత్తికెళ్ళక ఏం చేస్తాడు? అవసరమైనప్పుడు చెప్పాలి, అనవసరమైన దాన్ని చెప్పకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. పొరుగువాని విషయంలో బైబిల్ చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. పొరుగువారంటే మన ప్రక్కవారి. నీకు దేవుడు ఇచ్చాడు కదా, ఇంట్లో ఉండు. ఆయిల్ కూడా నేనే కొనేయాలనడం దైవ చిత్తం కాదు. నీ పొరుగువాని ఇంట్లో నీ పొరుగువాణ్ణి ఉండనివ్వు. దేవునికి స్తోత్రం. నీ పొరుగువా ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచిరి. ప్రజలు చూచి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడ్ల మేము ఇళ్ళకొచ్చిందిక. అప్పుడు నైనో మామూలుగా లేదు. దేవుడు మాట్లాడే సందర్భం దుమ్ముర్ రేగుతుందంట. ఎప్పుడు? దేవుడు దిగి వచ్చిన వేళ. స్తోత్రం. ఆయన మాట్లాడుతుంటే గింగురుమని ఉంటుంది వీళ్ళకి. దేవునికి స్తోత్రం. ఆ ఇళ్ళు మామూలు వాళ్ళేం కాదు. మోషేను 30 అంటున్నాడు అక్కడ. అది పరంజ్యోతికే కాదు, మోషేకి కూడా వచ్చేది, కిషోర్కి కూడా వచ్చేది. పని చేసేటప్పుడు ఎవరికైనా వస్తుంది. రాదా? పిల్లల్ని అంటుకుంటే మీకు 4 ఏళ్ళు జైలని ఆ రాసిన వాళ్ళని తెచ్చి పిల్లల దగ్గర పెట్టమనండి, గంటలో చెత్త కొట్టేస్తారు. మాటలు చెప్పినంత తేలిక కాదు పని. 25 ఏళ్ళుగా పిల్లలతో ఉన్నా నేను, పిల్లలతో బ్రతుకుతున్నాం, పిల్లలతో నడిపిస్తున్నాం, పిల్లల్ని పెంచి పెద్ద చేశాం. నిన్న నేను ఆడిటర్ గారు ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్నా, అక్కడ వెళ్ళా, అక్కడ స్ట్రీట్ దాటా, సార్ ప్రైజ్లాడ్ అన్నాడు ఒకడు. ప్రైజ్లాడ్ నానన్నా నేను గుర్తుపట్టలా.
నేను థామసన్ సార్ అన్నాడు. థామసన్ ఒక పిల్లడు, నరసంపాలెం కమ్ అవనగడ్డ పిల్లడు, చిన్న పిల్లడు ఒకడు ఉండేవాడు. పెద్ద అయిపోయాడు ఇప్పుడు. నాకు పెళ్లి కూడా అయిపోయింది సార్ ఒక పిల్లడు అంటున్నాడు. ఐ వాస్ గ్లాడ్. దేవునికి స్తోత్రం. ఆమేన్. కష్టమా తేలిక? చాలా కష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పలకలు, దేవుడే పలకల మీద రాశాడంట. దేవునికి స్తోత్రం. రాసుకుని తెచ్చి పంపిస్తున్నాడు. ఇవన్నీ మానవ క్షేమార్థమై, ఇవన్నీ మానవ రక్షణార్థమై, ఇవన్నీ దేవుని చిత్తానుసారముగా. దేవునికి స్తోత్రం అండి. వీటన్నిటిని నెరవేర్చే కృపను అనుగ్రహించడానికి వచ్చాడు. ఆమేన్. వీటిలో ఏది కూడా ఆయన లేకుండా మనము చెయ్య, మన శక్తి, మన భక్తి, మన మంచితనం చాలదు. కాబట్టి దేవుని కృప మనకు వచనాల్లో ఈ విధంగా రాయబడింది. పరలోకము నుండి దేవదూతలు దిగి వచ్చారు. మరి అప్పటికే చిన్న బిడ్డకు జన్మనిచ్చింది. యోసేపు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బిడ్డను అబ్బో తొట్టెలో పరుండబెట్టాడు. దేవునికి స్తోత్రం. తొట్టి చుట్టూ చేరి ఉంటారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవదూతలు వచ్చారు, పండుగ చేసుకున్నారు, గొర్రెల కాపురుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళతో చెప్పి మీ కొరకు రక్షకుడు పుట్టాడు, మీ కొరకు రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభు అయిన యేసు, దీనికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండటం మీరు చూస్తారు అని చెప్పినప్పుడు, అవునా మా కొరకు రక్షకుడు పుట్టాడా, మా కొరకు మెస్సయ్యా పుట్టాడా, మా కొరకు ఏసయ్యా వచ్చాడా అనుకుంటూ గొర్రెల కాపరులు పరుగెత్తుకుని వచ్చి ఏసయ్యను చూచారు, ఆనందించారు, సంతోషించారు. చెప్పినవన్నీ వాళ్ళతో ప్రకటించారు. అందరూ కలిసి ప్రభువును చూసి పండుగ చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఈ బిడ్డే వారికి రక్షణ ఇచ్చేది, ఈ బిడ్డే వారిని ధైర్యపరిచేది, ఈ బిడ్డే ధర్మశాస్త్రమును నెరవేర్చున్నట్లుగా చేసేది, ఈ బిడ్డే వారి పాపముల నిమిత్తమై ప్రాయచిత్తముగా కలువారు. ఎక్కడైనా ఎవరు కనపడాలి? ఏసయ్యే కనబడాలి. దేవునికి స్తోత్రం. ఏసయ్య వాక్యాలు కనబడాలి. దేవునికి స్తోత్రం. ప్రభువును చూడాలి మనం అందరం. అది పండుగ. ప్రభువును చూడకుండా ఎవరిని చూసినా పండుగ లేదు, పండుగ లేదు. ఏసయ్యను చూస్తే మీకు పండుగ. పలావు తింటాం మంచిదే, కానీ పలావు కంటే కూడా గొప్ప సంగతి ప్రభువును చూడటం. ప్రభువును చూస్తే మీకు రక్షణ, ప్రభువును చూస్తే మీకు స్వస్థత, ప్రభువును చూస్తే మీకు ఆరోగ్యం. ప్రభువును చూచిన వారు మందిరాలు కట్టగలుగుతారు, ప్రభువును చూచిన వారు ప్రభు కొరకు నిలబడగలుగుతారు, ప్రభువును చూచిన వారు శక్తిని పొందుతారు, ప్రభువును చూచిన వారి జీవితాల్లో ఒక నూతనమైన మార్పు కలుగుతుంది. అరే ఇది వరకు గాక వాక్య ప్రత్యక్షత మీకు కలుగునుగాక, నిత్య జీవం వైపు మీరు నడుచుదురుగాక, ప్రభువును చూచే నేత్రం ప్రభువు మీకు దయచేయునుగాక. మీ కొరకు రక్షకుడు ఖండంలో, ఆసియా ఖండంలో, ఇశ్రాయేలు దేశంలో మన పాపముల కొరకు గాను పరలోకము నుండి దిగి వచ్చాడు. అమెరికా దేశస్థులు ఇతర ఖండంలో ఉన్నారు, వారు కూడా యేసయ్యని నమ్ముకుంటున్నారు. ఆస్ట్రేలియా దేశస్థులు ఇతర ఖండంలో ఉన్నారు. నేను చేర్చుకుంటా హృదయంలోనికి, పాస్టర్ గారిని చేర్చుకుని సరిపెట్టేయకండి, యేసయ్యను కూడా చేర్చుకోండి. క్యాలెండర్ చేర్చుకుని సరిపెట్టేయకండి, యేసయ్యను కూడా చేర్చుకోండి. కిషోర్ గారు ఒక రిక్వెస్ట్ చేశారు, అయ్యా మా గ్రామంలోనున్న గృహాలన్నిటికీ క్యాలెండర్ ఇవ్వాలనుకుంటున్నానని. వెల్ ఓకే అన్నాను. లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనని. అందరికి వినపడేటట్లు చదువుకుని బయటికి వెళ్ళండి, దేవుడు మీకు కృపణిస్తాడు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఏదది మన మే సభలకి చాలా పాలు పంపారండి నాకు, అంటే పని చేస్తున్నారని తెలుసు కానీ ఇవన్నీ నాకు తెలియదు. చాలా పాలు పంపారు, డబ్బు లేదా ఇవ్వబోతే అసలు వద్దమ్మా అన్నారంట. ఎన్ని రోజులు దేవుని సొమ్ము కూడా తినేస్తున్నారు. దేవుని సొమ్ము మీరు ఎట్లా తింటారు? దేవుని సొమ్ము తినడానికి వీలు లేదు. దేవుని సొమ్ము దేవుని కొరకే ఇవ్వాలి. కొంతమంది ఏమో సంఘాల్లో ఇవ్వాలి. స్తోత్రం, హల్లెలూయా. సరే అది వేరే సంగతి. ఈ వాక్యాన్ని మీరు చదువుకుంటే దేవుడు మిమ్మలను దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఇప్పుడు ఈ పదాజ్ఞ ఉంటే మీకు జయమిస్తాడు, మీకు కృపనిస్తాడు, మీకు సన్నిధిని తోడుగా ఇస్తాడు,
అందుకనే గొర్రెల కాపర్లు ఆయన దగ్గరికి వెళ్ళి కృపను పొందారు. అందుకనే దేవదూతలు ఆయన దగ్గరికి వెళ్ళి కృపను పొందారు. అవునయ్యా, ఆ కృప నాకు కావాలయ్యా. తల్లిదండ్రులను గౌరవించే కృప, పొరుగువారి దానిని ఆశించకుండా ఉండే కృప. దొంగలు కొనప్పుడు ఐర్లాండ్ నుండి కొన్న తెచ్చారు, అమెరికా రాజ్యాంగం నుండి కొన్న తెచ్చారు. మరి ఇంకా ఈ విధంగా రాజ్యాంగ కర్త మీవన్నీ ఫిన్లాండ్ నుండి కొన్ని తెచ్చారు. అమెరికా రాజ్యాంగం గురించి నేను విన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా, మనం స్కూల్లో వీటిని నిశ్చయంగా నేర్పిస్తున్నాం. అవునయ్యా, దేవా మాకు కూడా బోధించండి, మమ్మల్ని కూడా దీవించండి, మమ్మల్ని కూడా వాడుకోనమంటూ ప్రభు సన్నిధిలో మనం అందరం లేచి నిలబడదాం. ఇందాక ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసాం కదా, మరొక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఇందాక కరుణాకర్ గారు నడిపించారు, ఇప్పుడు స్తుతులు స్తుతులు. నీ ఆజ్ఞలను పాటించుటకు నాకు నేర్పించు ప్రభువా, నీ ఆజ్ఞలకు లోబడుటకు నాకు బోధించండి ప్రభువా అంటూ. యెషయా చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఆజ్ఞల బాటలో నడిచే కృప అనుగ్రహించమని, ఈ బాట నిన్ను నిత్య జీవములోనికి తోడుకుని వెళుతుంది, ఆజ్ఞల బాట నిన్ను నిత్యత్వములోనికి నిత్య అగ్నిగుండము నుండి తప్పించి ఎల్లప్పుడూ జీవించి ఉండే పరలోక రాజ్యానికి చేర్చే బాట. ఈ భూలోక జీవితంలో నెమ్మదితో సమాధానముతో ఆశీర్వాదముతో నింపి నడిపించే బాట. అందరు చేతులు పైకెత్తి, ప్రభువా నేను నా కుటుంబం, నేను నా సంతానం, నేను నా మనవ సంతానం, ఈ ఆజ్ఞల బాటలో నడుచుటకు సహాయం చేయండి. మా జీవిత నడక, మా జీవిత నడత ఈ ఆజ్ఞల బాటలో నడిచే కృపదాయిచ్చేయమని నోరు తెరిచి ప్రభును అడుగుదాం. వెండి బంగారములు రాత్రి మనము కోరుకున్నట లేదు గాని, దేవా నీవు మా కొరకు సూచించిన ఇదిగో ప్రభువా, నీ ఆజ్ఞల బాటలో నడుచుటకు సహాయం అందించ